తెలుగు ఐదవ తరగతి కొండవాగు పాఠంలోని సాధనాపత్రం ఆరు ఆ ప్రశ్న కింది కథను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి ముందు కథ చదువుదాం విజయ్ కార్తీక్ మంచి స్నేహితులు రోజు బడికి వేలకు వెళ్ళేవారు వీళ్ళు వస్తే బడిలో పిల్లలందరూ వీరి చుట్టూ చేరేవారు వీళ్ళు ఏ తినుబండారాలు తెచ్చుకున్నా స్నేహితులందరినీ పిలిచి పంచుకుని తినేవాళ్ళు ఒకరోజు పిల్లలంతా విజయ్ కార్తీకుల దగ్గరకు పోయి అందరితో కలిసి పంచుకుని తినే మంచి అలవాటు మీకెలా వచ్చింది అని అడిగారు మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేసేటప్పుడు చెబుతామని కార్తీక్ చెప్పాడు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో పిల్లలంతా కలిసి ఒక చోట కూర్చున్నారు విజయ్ కార్తీక్ అక్కడకు చేరిన రెండు కాకులను చూపించారు ఆ కాకులు కావ్ కావ్ అంటూ అన్ని కాకులను పిలిచాయి పిల్లలు వదిలిన అన్నం మెతుకులు కలిసి తినసాగాయి అందరితో కలిసి పంచుకొని తినడం మేం కాకుల నుండే నేర్చుకున్నామని చెప్పారు నేర్చుకోవాలే గాని ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది ప్రశ్నలు ఒకటవ ప్రశ్న విజయ్ కార్తీకులకు ఉన్న మంచి అలవాటు ఏమిటి విజయ్ కార్తీకులు ఏ తినుబండారాలు తెచ్చుకున్నా స్నేహితులందరినీ పిలిచి పంచుకొని కలిసి తినే మంచి అలవాటు ఉంది రెండవ ప్రశ్న పిల్లలంతా విజయ్ కార్తీకులను అడిగిన ప్రశ్న ఏమిటి పిల్లలంతా విజయ్ కార్తీకులను అడిగిన ప్రశ్న అందరితో కలిసి పంచుకొని తినే మంచి అలవాటు మీకు ఎలా వచ్చింది మూడవ ప్రశ్న ఆహారం దొరికినప్పుడు కాకులు ఏం చేస్తాయి ఆహారం దొరికినప్పుడు కాకులు కావ్ కావ్ అంటూ అన్ని కాకులను పిలిచి కలిసి తింటాయి నాలుగవ ప్రశ్న నేర్చుకోవాలే గాని డాష్ మనకు చాలా నేర్పుతుంది ప్రకృతి నేర్చుకోవాలే గాని ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది ఐదవ ప్రశ్న ఈ కథకు పేరు పెట్టండి ఐకమత్యం ఆ ప్రశ్నలోని సమాధానాలు చూద్దాం కింది పదాలను పేరాలో సరైన చోట రాయండి ఇక్కడ మనకి పక్షులు వలలు సూర్యుడు చేపల వేటకు అనే నాలుగు పదాలు ఇవ్వడం జరిగింది ఈ పారాగ్రాఫ్లో మనకి బ్లాంక్స్ ఇచ్చాడు ఏ బ్లాంకులో ఏ పదం పెడితే సరిపోతుందో సూట్ అవుతాయో ఆ పదాలని మనం చేర్చాలి సరే సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్నాయి చల్లని గాలి అలల వెంబడి పరిగెడుతూ సముద్రాన్ని దాటుకుంటూ ముందుకు పోతుంది పండిన నారింజ రంగులో ఉన్న సూర్యుడు సముద్రం మధ్య నుండి బయటకు వస్తున్నట్లు కనిపిస్తున్నాడు రోజులాగే ఆహారం కోసం వెతుకులాడే పక్షులు సముద్రం పై నుండి ఎగురుతూ పోతున్నాయి పడవల లంగర్లు తీసి చేపల వేటకు పోయే జాలర్లు వలలు భుజాన వేసుకొని పడవలపై బయలుదేరారు